హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏడాది పక్కకు నెట్టేసిన జగన్ సీ సర్వేలో సీఎం జగన్ ర్యాంక్ ఇదే కరోనా వైరస్ ఖరారు నృత్యం చేస్తున్న వేళ ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది అంతేకాదు భారత్లో కరోనా నియంత్రణ చర్యలు భేష్ అని పలు ప్రపంచ దేశాధినేతలే మోడీపై ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ అత్యుత్తమమైన వ్యక్తి అంటూ అతనికి అరవై ఐదు శాతం మంది మద్దతు తెలిపారు ఈ విషయం సీ ఓటర్ సర్వే ద్వారా తెలిసింది ఇక ముఖ్యమంత్రుల పాపులర్ కేటగిరీలో ప్రజలు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు ఓటు వేసి అగ్రస్థానంలో కూర్చోబెట్టినట్లు సీ ఓటర్ సంస్థ తెలిపింది ఈ సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోని టాప్ ముఖ్యమంత్రుల్లో నాలుగవ స్థానంలో నిలిచారు ఇదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనిమిదవ స్థానానికి దిగజారిపోయారు సాధారణంగా ఎన్నికలు ఓ ఏడాది ఉన్నప్పుడో లేక ఎన్నికలకు కొన్ని నెలల ముందు సర్వేలు జరుగుతాయి ఆ ఫలితాలు వెలువడతాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పలు సర్వే సంస్థలు నెలకో లేక రెండు నెలలకు ఓసారి సర్వేలు చేస్తూ ఫలితాలను ప్రకటిస్తున్నాయి తాజాగా సీ ఓటర్ సర్వే సీ ఓటర్ సర్వే స్టేట్ ఆఫ్ ద నేషన్ ట్వంటీ ట్వంటీ మే పేరుతో సర్వే నిర్వహించింది దేశంలోని ప్రతి రాష్ట్రంలో మూడు వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసింది అయితే ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రజలు అగ్రతాంబోళం ఇచ్చారు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ తీసుకుంటున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు హ్యాట్సాప్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య ప్రజలకు ప్రశ్నలు సంధించగా అరవై రెండు పాయింట్ ఆరు శాతం మంది మోడీ వైపు నిలిచారు మరోవైపు రాహుల్ గాంధీకి కేవలం ఇరవై మూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం మంది మాత్రమే అండగా ఉన్నారు ఇక ప్రధాని మోడీ పనితీరుపై యాభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతం మంది మాత్రం కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు పదహారు పాయింట్ ఏడు ఒకటి శాతం మంది మాత్రం ప్రధాని మోడీ పనితీరుపై పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఆయా రాష్ట్రాల విషయానికి వస్తే ఒడిశాలోని ప్రజలు అత్యధికంగా మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వారు తొంభై ఐదు పాయింట్ ఆరు శాతం మార్కులు వేశారు ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం తొంభై రెండు పాయింట్ ఏడు మూడు శాతంతో ఛత్తీస్గఢ్ లో నిలిచాయి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ పనితీరుకు ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం మార్కులు వేసి నాలుగో స్థానంలో నిలిపారు తెలంగాణ ప్రజలు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఒకటి శాతం మార్కులు వేసి తొమ్మిదో స్థానంలో నిలిపారు పాపులారిటీ విషయంలో మోడీకి అత్యంత తక్కువ మార్కులు వేశాయి రెండు దక్షిణ రాష్ట్రాలు తమిళనాడు ముప్పై రెండు శాతం ఇవ్వగా కేరళ ముప్పై రెండు ఎనిమిది తొమ్మిది శాతం మార్కులు వేసింది ఇక రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరని ప్రశ్నించగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది చివరకు ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతంతో నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో నిలిచారు భూపేష్ బఘల్ ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతంతో రెండవ స్థానంలో ఉన్నారు ఇక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ ఎనిమిది ముఖ్యమంత్రి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు అత్యంత తక్కువ పాపులారిటీ ఉన్న జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ యాభై నాలుగు పాయింట్ రెండు రెండు శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు ఈ కేటగిరీలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతంతో ఇరవై మూడవ స్థానంలో నిలిచారు ఇక కేంద్ర ప్రభుత్వం పనితీరుతో చాలా వరకు రాష్ట్రాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి ఎన్డీఏ ప్రభుత్వం పనితీరుపై తొంభై శాతం మార్కులు వేశాయి హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం మార్కులు వేయగా తెలంగాణ అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం మార్కులు వేసింది మొత్తానికి అరవై రెండు శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీ బెటర్ అని గోవా కేరళ తమిళనాడు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడ్డారు సో ఈ సర్వే ప్రకారం మోడీ డిస్టింక్షన్ జగన్ ఫస్ట్ క్లాస్ కేసీఆర్ ఉత్త పాస్ అనుకోవాలా ఫీల్డ్లో నిజమో కాదో కానీ ఈ సర్వే వెల్లడిస్తున్న వివరాలు మాత్రం అవే